టాలీవుడ్స్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు 12 మంది సినీ తారలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే 4 సినీ తారలను విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు రాణా దగ్గుబాటిని ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇప్పటి వరకు అయితే రాణా దగ్గుబాటి పేరు అయితే మనకి వినపడలేదు, కానీ ఈసారి ఈ ప్రస్తావనలో రాణా దగ్గుబాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటంటారు? వాస్తవానికి 2017లో టాలీవుడ్ డ్రగ్ కేసు నమోదైనప్పుడు అటు సిట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేశారు. ఆ సమయంలో రాణా దగ్గుపాటి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, రాణా దగ్గుపాటిని విచారించలేదు. కానీ కెల్విన్ ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని అతను కెల్విన్ అప్రూవర్ గా మారిన తర్వాత అనూహ్యంగా రాణా దగ్గుపాటి పేరు, అట్లనే రకుల్ ప్రీత్ సింగ్ పేరు, వీళ్ళిద్దరు పేర్లు కూడా కొత్తగా వచ్చి చేరా. ఇప్పటికే గతంలో డ్రగ్ కేసులో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఇటు రాణా దగ్గుపాటికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లోనే రాణా దగ్గుపాటి ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, నందు తదితరులందరినీ కూడా ఈడీ విచారించింది. నిన్న విచారణ అనేది చాలా కీలకంగా మారింది. అటు ప్రధాన నిందితుడు ఈవెంట్ మేనేజర్ డ్రగ్ సరఫరాదారుడైన కెల్విన్ ను నిన్నంతా కూడా దాదాపుగా 7 గంటల పాటు కెల్విన్ ని విచారించారు. నిన్న కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అతని ఇంట్లో నుంచి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని విచారణ అనేది కీలకంగా మారింది. ఈ రోజు రాణా దగ్గుపాటి వ్యవహారంలో కూడా ఈడీ అధికారులు ప్రధానంగా అతన్ని చేసిన ఆర్థిక పరమైన లావాదేవీల చుట్టూతానే ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎఫ్ క్లబ్ చుట్టూతానే ఈ ఈడీ విచారణ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా ఎఫ్ క్లబ్ లాంజ్ అనేది అటు హీరో నవదీప్ కు చెందిందిగా ప్రచారం జరుగుతుంది. ఆ పబ్ లోనే అనేక సార్లు సినీ నటులు అందరూ కూడా పార్టీలు చేసుకున్నారు. ఆ పార్టీలలో పెద్ద ఎత్తున డ్రగ్ వినియోగం జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎఫ్ క్లబ్ లాంజ్ అనేది చాలా కీలకంగా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అటు ఎఫ్ క్లబ్ మేనేజర్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అటు రాణా దగ్గుపాటి నవదీప్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అటు నవదీప్ ఇచ్చే ప్రతి పార్టీలో కూడా రాణా ప్రత్యేకంగా పాల్గొనేవాడు. దాంతోనే ఇప్పుడు రాణా కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ క్లబ్ లాంజ్ కి ఎన్నిసార్లు వెళ్లారో, అక్కడ ఎటువంటి డ్రగ్స్ వినియోగం ఏమన్నా జరిగిందా, కెల్విన్ తో మీకు వ్యక్తిగత పరిచయం ఏమన్నా ఉందా, అట్లానే నవదీప్ తో అతనుకున్న సన్నిహిత సంబంధాలపైన కూడా ఈడీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇటు రాణాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నింటినీ కూడా తెప్పించుకుంది. అందులో ఎవరెవరితో రాణా లావాదేవీలు జరపడం అనే విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చిన ఈడీ ఆ దిశగానే ప్రశ్నలను సంధించనుంది. ఎఫ్ క్లబ్ లాంజ్ లో అటు రాణా కూడా ఏమన్నా పెట్టుబడులు పెట్టాడా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. అట్లనే నవదీప్ కి రాణాకు మధ్య కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాటి మీదే ప్రధానంగా దృష్టి పెట్టిన ఈడీ అధికారులు రాణాను విచారించే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికే కెల్విన్ కూడా కొంత కీలక సమాచారాన్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాణా కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు డ్రగ్స్ వ్యవహారంలో తనకేమాత్రం సంబంధం లేనప్పటికీ కూడా ఈ ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలోనే ఇటు ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎఫ్ క్లబ్ లాంజ్ మేనేజర్ తోని చాలా మంది సినీకారులు ఆర్థిక పరమైన లావాదేవీలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా అది వచ్చే దాన్ని ప్రస్తావన తీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ గా చూస్తున్నాం, రాణా దగ్గుబాటి ఇప్పుడే అటు కార్యాలయానికి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు, ఆయన్ని అటు అధికారులు విచారించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు, రాణా దగ్గుబాటి వాటితో పాటు ఆయన వ్యక్తిగత ఆడిటర్ న్యాయవాదులతో కలిసి రాణా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం రాణా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటి నుంచి కూడా రాణా విచారణ ప్రారంభం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా అటు ఈరోజు కొంత కీలక విషయాలు అయితే వెల్లడించే అవకాశం కనపడుతుంది. రాణా దగ్గుపాటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఈడీ అధికారులు పరిశీలించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా అటు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో రాణా దగ్గుపాటి ఈడీ కార్యాలయంలోకి ఆయన ఆయన వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పటి నుంచి కూడా విచారణ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం రాణా దగ్గుపాటి ఈడీ కార్యాలయంలో చేరుకున్నారు ఈడీ అధికారులు. అభయ్ జాయింట్ అయ్యారు.
ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రాణాన్ని విచారణ చేయడానికి రంగం సిద్ధం చేసింది. రాణాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లన్నింటినీ కూడా ఈడీ అధికారులు తెప్పిస్తున్నారు. అందులో అనుమానాస్పద లావాదేవీల విషయంలోనే దృష్టి పెట్టిన ఈడీ అధికారులు వాటిని అన్నింటినీ కూడా ఈ లావాదేవీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళతో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించే అవకాశం కనపడుతుంది. రూప పవన్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాణా దగ్గుబాటి హాజరవుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే రాణాతో పాటు ఇంకెవరు అటెండ్ అయ్యి అంటారు? రాణా దగ్గుబాటుతో పాటు ఆయన వ్యక్తిగత ఆడిటర్ తో పాటు న్యాయవాది కూడా హాజరయ్యారు. రెండవ ఫ్లోర్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళారు. అక్కడే రాణా దగ్గుబాటు తన వెంట మొత్తం ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలు ఈడీ అధికారులు వేసినైతే అడిగారో వాటిని అన్నింటినీ కూడా ఆయన వెంట తీసుకొని వచ్చారు. ప్రధానంగా ఈడీ కార్యాలయంలో ఇప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు ఆ విచారణ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఈడీ కార్యాలయం రెండో అంతస్తులో వచ్చి ప్రస్తుతం రాణా తన న్యాయవాది ఇతరులతో కలిసి వెళ్ళడం జరిగింది. రాణా రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఈడీ అధికారులు ఇప్పటికే ఒక ప్రశ్నావళి అయితే సిద్ధం చేశారు. ఎఫ్ క్లబ్ లాంగ్ తో ఉన్న రాణాకున్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అలానే నవదీప్ తో ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఇప్పటికే ఒక క్వశ్చనర్ ని ప్రిపేర్ చేస్తారు. వాటిని అన్నింటినీ కూడా కొలిసి అడిగి తెలుసుకుంటారు. అట్లనే రాణా దగ్గుపాటికి కేల్వీకి వ్యక్తిగత పరిచయము లేకుంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమన్నా జరిగాయా అనే కోణంలో కూడా అటు విచారణ చేసే అవకాశం అయితే కనపడుతుంది. నిన్న ఏదైతే కెల్విన్ విచారణ చాలా కీలకంగా మారింది. కెల్విన్ తో పాటు ఖుద్దూస్ వాహిద్ అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించారు. వాళ్ళ వద్ద నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించిన నేపథ్యంలో వాటి వివరాలు కూడా ఈ రోజు రాణానికి వాటిని అన్నింటినీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే రాణాను విచారించడానికి విచారణ అధికారులు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడే విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి కూడా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. పవన్, మనం చూసుకున్నట్లయితే కీలక నిందితుడు కెల్విన్ నిన్నటి విచారించడం సంగతి మనకి తెలిసిందే. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఏంటంటారు, దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా మనకి వాళ్ళ రాణా దగ్గుబాటిని ప్రశ్నించే ప్రశ్నలు ఎలాంటివై ఉంటారు, ఈ విచారణ ఎంతవరకు కొనసాగచ్చు అంటారు, దీనిపై అప్డేట్స్ ఏంటంటారు? అసానికి 2017లో కేసు నమోదైన సమయంలో కెల్విన్ అరెస్ట్ చేసిన సమయంలో దాదాపుగా 30 లక్షలు విలువ చేసే మారక ద్రవ్యాలను అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎఫ్ క్లబ్ లాంటి లో అనేక సార్లు తాను సినీ నటులకు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళకి నేను డ్రగ్స్ ఇచ్చానంటూ ఆ కెల్విన్ వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఎఫ్ క్లబ్ లాంచ్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తం వ్యవహారంలో ఎవరికి నోటీసులు జారీ చేసినా ఎఫ్ క్లబ్ లాంచ్ చుట్టూతోనే కెల్విన్ చుట్టూతోనే తిరుగుతున్న పరిస్థితి. గతంలో కెల్విన్ కొద్ది రోజులు ఈవెంట్ మేనేజర్ గా పనిచేసిన క్రమంలోనే ఇటు సినీతారులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలతోనే అతను డ్రగ్స్ దందాలకు దిగడం, ఇతరులతో మైక్ కమింగ్ అమెరికన్ నేషనల్ మైక్ కమింగ్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేసి వీళ్ళందరికీ పార్టీల్లో సరఫరా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఎఫ్ క్లబ్ లాంచ్ అనేది నవదీప్ కు చెందినట్టుగా చెప్తూ వస్తుండడం, ఎఫ్డీ అటు నవదీప్ కు రాణాకి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యానే ఇప్పుడు రాణాకి నోటీసులు జారీ చేశారని భావించాల్సి వస్తుంది. నిజంగానే ఎఫ్ క్లబ్ లాంజ్ అనేది నవదీప్ కు చెందింది అయినప్పటికీ రాణా కూడా అందులో కొంతవరకు పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు. ఇద్దరు మధ్య సాన్నిహిత్యం నేపథ్యంలో వాటి వివరాలన్నింటినీ కూడా సేకరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా జరిగాయి లేకుంటే అటు కెల్విన్ తోని నేరుగా ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నాడా, వాహిద్ తోని సంబంధాలు కలిగి ఉన్నాడా, లేకపోతే లంగరౌస్ లో నివసించే ఖుద్దూస్ తోని సంబంధాలు కలిగి ఉన్నారా, వీటిలన్నింటినీ కూడా ఈడీ అధికారులు విచారిస్తారు. అనుమానాస్పద లావాదేవీల వివరాలన్నింటినీ కూడా రాణాని అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, మనం చూసుకున్నట్లయితే ఎఫ్ క్లబ్ కి చాలా మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, అంటే నవదీప్ అందరితో సన్నిహితంగా ఉన్నారు, అందరూ పార్టీలకి అటెండ్ అయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. కానీ పర్టికులర్ గా ఈ 12 మందికి మాత్రమే ఈడీ అధికారులు నోటీసులు ఎందుకు జారీ చేశారంటారు? వాస్తవానికి నోటీసులు అందుకున్న 12 మందిలో కేవలం రతన్ ప్రీత్ రాణానే గతంలో ఈడీ విచారణకు హాజరు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో లేరు. వాళ్ళపైన గతంలో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన అభియోగాలు కూడా ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు కెల్విన్ అప్రూవర్ గా మారి తనకు ఎఫ్ క్లబ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి ఎఫ్ క్లబ్ లో తాను అనేక మార్లు డ్రగ్స్ సరఫరా చేశానంటూ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలోనే అటు రవితేజ కావచ్చు, రేపు హాజరు కాబోయే రవితేజ డ్రైవర్ ఇద్దరిని కూడా
గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. నిన్న విచారణకు హాజరైన సినీ నటుడు నందు కావచ్చు, ఇతర నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ ఎదుర్కొన్న వాళ్ళే. కానీ ఇప్పుడు తెలివినిచ్చిన వాంగ్మూల ఆధారంగా కేవలం ఆర్థిక పరమైన లావాదేవీలు తనతో కొంతమంది నడిపించారు, తాను ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాను అని చెప్పిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కూడా పిలిపించారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఆమె విచారణలో తను ఎటువంటి డ్రగ్స్ వినియోగించలేదంటూ ఆమె చెప్పింది, కానీ కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీలు అయితే జరిగినట్లుగా గుర్తించి వాటి వివరాలు సేకరించారు. రానా విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. రానా దగ్గుపాటి నవదీప్ కి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో రానాకు నవదీప్ కు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగి ఉండే అవకాశం ఉంది. వాటిని అన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటారు. ఆయా ఆర్థిక పరమైన లావాదేవీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, కేవలం వ్యక్తిగత స్నేహంతో చేసినాయా లేకుంటే డ్రగ్స్ కొనుగోలు కోసం చేసినాయా అనే కోణంలో ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతేకాకుండా ఆ కేసులో ప్రధానంగా సాక్షిగా కూడా ఇటు రాణాను పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ క్లబ్ లో ఖర్చు జరిగే పార్టీలకు హాజరయ్యే రాణాను ఎవరెవరు హాజరయ్యే వాళ్ళు, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరిగేదా, ఒకవేళ జరిగినట్లయితే వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఏమన్నా వివరాలు రాణా నుంచి తెలిసిన అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు రూప. థ్యాంక్ యూ భవన్. వరకు కొనసాగే అవకాశం.